నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు మండల ప్రధాన కార్యదర్శి ముచ్చాల గురునాథం మీడియాతో మాట్లాడారు. పుచ్చలపల్లి సుందరయ్య పోరాట జీవితంలో తొలుత తమ గ్రామంలో నెలకొన్న భూస్వామ్య అణచివేత తిరుగుబాటుతో ప్రారంభమైందన్నారు. అలా పుచ్చలపల్లి సుందరయ్య మహిళలకు సమాన హక్కుల కోసం, ప్రజా సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేశారని ఆయన అన్నారు. ఈనాడు పార్లమెంటుకు సైకిల్లో వెళ్లి ప్రజా సమస్యలపై పార్లమెంట్లో పోరాడి సాధించిన మహనీయుడు అని గురునాథం అన్నారు. ఆయన చేసిన స్ఫూర్తివంతమైన నిబద్ధతతో ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాక కరోనాతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సిపిఎం పార్టీ కార్యాలయాలను కోవిడ్ సెంటర్లుగా మార్చి ప్రజలకు అన్ని విధాలా తోడ్పడనున్నామన్నారు.